ఓకే హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము ఈ ఐబుప్రోఫిన్ అనే డ్రగ్ గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. సో ఐబుప్రోఫిన్ మనం ముఖ్యంగా చూసుకుంటే కనుక నొప్పికి వాడుతుంటారు ఫ్రెండ్స్, నొప్పులు వాపులున్నప్పుడు వాడుతుంటారు. ఇది మనకు ముఖ్యంగా ఎన్ఎస్ఏడి అంటే నాన్ స్టెరాయిడల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ అనే కేటగిరీ చెందింది. అంటే ముఖ్యంగా ఏంటంటే నొప్పులు వాపులు జ్వరాలు ఇన్ఫ్లమేషన్ ఉంటుంది కదా, అలాంటి వాటి తగ్గిస్తుంది అన్నమాట. ఓకేనా, ముఖ్యంగా ఐబుప్రోఫిన్ వచ్చేసి ఇది ఒక ఎంజైమ్ ఉంటుందండి, సైక్లాగ్జినేజ్ అనే ఎంజైమ్ ఉంటుందండి, సైక్లాగ్జినేజ్ అనే ఎంజైమ్ ఉంటుంది. సైక్లాగ్జినేజ్ అనేది COX-1 అండ్ COX-2 ఉంటుంది. ఈ ఎంజైమ్ని స్టాప్ చేస్తుంది అనమాట, ఎంజైమ్ని స్టాప్ చేస్తుంది. మరి ఎంజైమ్ ఏం చేస్తుందంటే, ఎంజైము ప్రోస్టాగ్రానైడ్స్ని ఉత్పత్తి చేస్తుంది. సో మన శరీరంలో ఎప్పుడైతే ప్రోస్టాగ్రానైడ్స్ ఉత్పత్తి అవుతాయో అప్పుడు మనకు ఈ బాడీలో నొప్పులు రావడము, వాపులు రావడం, జ్వరం రావడం జరుగుతుంది అనమాట. ఓకేనా, సో ప్రోస్టాగ్రానైడ్స్ ఉత్పత్తి అవ్వద్దంటే ఫస్ట్ COX అండ్ COX-2 అనే ఎంజైమ్స్ అనేవి స్టాప్ అవ్వాలన్నమాట. సో ఆ ఎంజైమ్ స్టాప్ చేయడం కోసం మనము ఈ యొక్క ఐబుప్రోఫిన్ వాడుతున్నాం రైట్. సో ఐబుప్రోఫిన్ మనం చూసుకుంటే కనుక ముఖ్యంగా ఇది అన్ని రకాల నొప్పులలో వాడుతూ ఉంటారమండి, అన్ని రకాల నొప్పులో వాడుతూ ఉంటారు. ఉదాహరణ చూసుకుంటే కనుక హెడ్ఏక్ ఉంది అనుకోండి, మామూలు హెడ్ఏక్ వస్తుంది, మైగ్రేన్ హెడ్ఏక్ వస్తుంది కదా, ఇలాంటి వాటిలో వాడుతూ ఉంటారు నొప్పి తగ్గించడానికి. తర్వాత టూత్ ఎక్స్ అంటే పంటి నొప్పి ఉంటుంది కదా, పంటి నొప్పి వాపు అంటుంటారు కదా, సో అవి తగ్గించడానికి కూడా వాడుతూ ఉంటారు. ఓకేనా అండి. సో అలాగే చూసుకుంటే కనుక మెనిస్ట్రల్ క్రాంప్స్, తర్వాత మస్కులోస్కెలెటల్ పెయిన్. ఓకేనండి, అంటే మెన్స్ట్రల్ క్రాంప్స్ అంటే మీకు తెలుసు, ఇప్పుడు లేడీస్కి పీరియడ్ సమయంలో వచ్చే నొప్పులు ఉంటాయి కదా, అవి తగ్గించడానికి వాడుతూ ఉంటారు. ఆ తర్వాత మస్కులోస్కెలెటల్ పెయిన్ అంటే ఇప్పుడు ఈ మజిల్స్ బోన్స్ ఉంటాయి కదా, ఆ నొప్పులు వచ్చినప్పుడు కూడా వాటికి కూడా తగ్గించడానికి దీన్ని వాడుతూ ఉంటారు. అలాగే ఫీవర్ రిడక్షన్, ముఖ్యంగా పిల్లల్లో ఫీవర్ వచ్చింది అనుకోండి ఎక్కువగా ఈ ఐబుప్రోఫెన్ సిరప్ని ఇస్తుంటారు అన్నమాట. ఓకేనండి. అలాగే ఇన్ఫ్లమేషన్ అంటే ఇదే నొప్పులు వాపులు జ్వరం అని చెప్పినాం కదా, అన్నిట్లో వాడుతూ ఉంటారు. అలాగే ఆస్టియోఆర్థరైటిస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటే జాయింట్ పెయిన్స్ ఉంటాయి కదా, ప్రతి కీలులో జాయింట్ ఉంది కదా, సో ఆ జాయింట్లో నొప్పి వాపులు వచ్చినప్పుడు వాటిని తగ్గించడానికి కూడా ఈ యొక్క ఐబుప్రోఫెన్ని వాడుతూ ఉంటారండి. సో మనం చాలా వరకు చూస్తూ ఉంటాం, చాలా వరకు జాయింట్లలో కాళ్ళు కానీ చేతుల్లో కానీ జాయింట్లో బాగా నొప్పులు వస్తూ ఉంటాయి చాలామందికి రకరకాల కారణాల వల్ల. కొంతమందికి ఆటోమిన్ డిజార్డర్ వల్ల వస్తుంటాయి, కొంతమందికి యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఎక్కువడం వల్ల వస్తుంటాయి కదా, ఆ నొప్పులు తగ్గించడానికి కూడా వాడుతూ ఉంటారు. అలాగే మెన్స్ట్రల్ ప్రెస్ మనం ఇందాకనే డిస్కస్ చేసినాం, సో పీరియడ్ సమయంలో లేడీస్లో పీరియడ్ సమయంలో వచ్చే నొప్పులు ఉంటాయి కదా, బ్యాక్ పెయిన్ లాంటివి, సో ఆ క్రాంప్స్ నుంచి ఆ నొప్పుల నుంచి తగ్గించడానికి కూడా ఐబుప్రోఫెన్ వాడుతూ ఉంటారు. అలాగే మైగ్రేన్ హెడ్ఏక్, సో చాలా చూసుకున్నాక వన్ సైడ్ హెడ్ఏక్ అంటుంటారు చూడండి, సో అట్లాంటి వన్ సైడ్ హెడ్ఏక్స్ని కూడా తగ్గించడానికి కూడా ఈ యొక్క ఐబుప్రోఫెన్ అయితే వాడుతూ ఉంటారు ఫ్రెండ్స్. అలాగే మనం ఇందాక చెప్పుకున్నాం మస్కులోస్కెలెటల్ ఇంజురీస్ కోసం కండరాలు బోన్స్ నొప్పుల్లో వాడతారని చెప్పుకున్నాం. అలాగే ఒకవేళ వాటికి గాయాలైనప్పుడు కూడా, ఓకేనండి, అంటే కింద పడడము, జాయింట్ పెయిన్స్, భుజం నొప్పి, కింద పడిపోయిన తర్వాత మజిల్ కండరం దెబ్బ తగిలి నొప్పి రావడం, అట్లాంటి వాటిలో కూడా వాడుతూ ఉంటారండి రైట్. మరి సైడ్ ఎఫెక్ట్ చూసుకుంటే కనుక ముఖ్యంగా మనకు చూసుకుంటే ఏ మెడిసిన్స్ అనేది సైడ్ ఎఫెక్ట్స్ ఉంటుంది, సో పెయిన్ కిల్లర్ కాబట్టి దీంట్లో కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సో ముఖ్యంగా స్టమక్ ప్రాబ్లమ్స్ అంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి, హెడ్ఏక్ రావడము, డిజినెస్ నీరసం రావడము, తర్వాత నాజియా వామిటింగ్ సెన్సేషన్ అంటే వామిటింగ్ వచ్చినట్టు అనిపించడము, కళ్ళు తిరిగినట్టు అనిపించడము, ఓకేనండి, ఇవన్నీ వస్తుంటాయి. ఇప్పుడు కూడా ఈ యొక్క పెయిన్ కిల్లర్ ఐబుప్రోఫెన్ ఎప్పుడు కూడా ఎంప్టీ స్టమక్తో వేసుకోకూడదు, పిల్లలకు కూడా సిరప్ తప్పించినప్పుడు కూడా ఎంప్టీ స్టమక్తో తాపేయకూడదండి, ఓకేనా. అలాగే కిడ్నీ లివరు ఇట్లాంటి యూరినరీ ప్రాబ్లమ్స్ కూడా వస్తూ ఉంటాయి. సో ఇందులో డ్రగ్ అనేది శరీరం నుంచి బయటికి పోవాలన్నమాట, ఒకవేళ బయటికి పోకుండా ఉంటే సో బయటికి ప్రయత్నించడానికి కిడ్నీలు హెల్ప్ చేస్తుంటాయి కాబట్టి కిడ్నీలో ప్రాబ్లం రావచ్చు, అలాగే ఇదంతా కూడా లివర్లో డిపాజిట్ అయ్యి ఉంటే లివర్ ప్రాబ్లమ్స్ కూడా రావచ్చు అన్నమాట, ఓకేనా అండి. సో మరి ఐబుప్రోఫెన్ కనుక చూసుకుంటే కనుక మార్కెట్లో మనకు బ్రోఫిన్, తర్వాత ఫెన్బిడ్, తర్వాత ఐబుజెసిక్ అనే ఇట్లాంటి బ్రాండ్లు దొరుకుతుంటుంది, ఇంకా అనేక రకాల బ్రాండ్లు దొరుకుతుంటాయి అన్నమాట, ఓకేనా అండి. సో దీంట్లో బ్రోఫిన్లో కానీ ఫెనబిడ్లో కానీ ఐబుజెసిక్లో కానీ మనకు ఐబుప్రోఫెన్ ఉంటుందని అర్థం, ఓకేనా అండి. సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫ్రీ సబ్స్క్రిప్షన్. అలాగే మీకు కనుక ఆన్లైన్లో కనుక మెడికల్ క్లాసెస్ కావాలనుకుంటే ఈ కింద ఇక్కడ చూపిస్తున్న నెంబర్కి మీరు వాట్సాప్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా ఫ్రెండ్స్. సో అలాగే వీడియోకి లైక్ చేయండి, మీకు డౌట్స్ ఉన్నా కానీ కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.